हाय अंडी, वेलकम टू सिंपल कुकिंग रेसिपीज। आलू पालक रेसिपी अंडी। इदी अच्छम बैट डाबालो तिन्ना टेस्ट लागे उंटुंदी। मीरु कूडा ओकसारी ट्राई चेसी चूडंडी। चाला सिंपल गा चेसुकोवच्चंडी। इदी दीनिकी मुंदुगा मनं पोटाटोस नी कट चेसुकोनी प्रेजर कुकर लो उड़कबेट्टुकोवाली। ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాగా హీట్ చేసుకోవాలి। ఇవి బాగా మరిగేటప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న పాలకూరను వేసి కలుపుకోవాలి। మనం పాలకూరను ఎక్కువసేపు ఉడికించకూడదండి। ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది। ఈ విధంగా ఉడికితే చాలండి। మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలకూరనంతా కూల్ వాటర్లో వేసుకోవాలి। ఇలా కూల్ వాటర్లో వేసుకుంటే మనకు పాలకూర అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి। ఈ పాలకూరను మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి। బ్లెండ్ చేసుకునేటప్పుడు ఎలాంటి వాటర్ వేసుకోకూడదు। చూసారా ఎంత గ్రీన్ కలర్గా ఉందో। ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి। వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర మినపగుండ్లు వేసుకోవాలి। ఒక ఎండుమిర్చి వేసుకోవాలి। ఇది బాగా చిటపడలాడేటప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలపాలి। ఉల్లిపాయ వేగేటప్పుడు ఇందులో వెల్లుల్లి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి। కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేయాలి। పాలకూరలో సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి। సగం స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపాలి। ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపాలి। వేయించిన జీలకర్ర పొడి, ధనియా పౌడర్, రుచికి సరిపడినంత కారం, వేసుకొని బాగా కలిపి మగ్గనివ్వాలి। ఈ స్టేజ్లో మనం పాలకూర పేస్ట్ని అందులో వేసి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి। సిమ్లో పెట్టకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయండి, కాబట్టి సిమ్లో పెట్టి మూత మూసి ఒక 5-6 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి। చూసారా 5-6 మినిట్స్ తర్వాత ఎలా ఉడుకుతుందో। పాలకూరలోంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకొని కట్ చేసుకున్న ఆలు పీసెస్ని వేసి మెల్లగా కలపాలి। మెల్లగా కలపకపోతే ఆలు పీసెస్ అనేటివి స్మాష్ అయిపోతాయండి। ఇలా కలుపుతూ మగ్గనిస్తే మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఆలూకి పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి। అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఆలు పాలక్ రెసిపీ రెడీ అండి। ఇది చపాతీలోకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।